హాయ్ ఫ్రెండ్స్ శ్రీను హియర్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ అనాలిసిస్ రియల్ గా డే 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందని చెప్పుకోవచ్చండి డే 1 మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డే 1 లాస్ట్ ఎండింగ్ లో మనకి ఒక కట్టప్ప రోల్ అనేది క్రియేట్ చేస్తూ మనకి డే 1 అనేది క్లోజ్ చేశారు డే 2 లో మనకి దాన్ని ఏమైనా రివీల్ చేస్తారా అంటే డే 2 కూడా బిగెస్ట్ సస్పెన్స్ పెట్టారు అసలు ఈ కట్టప్ప కాన్సెప్ట్ ఏంటి మా అనాలిసిస్ ప్రకారం అయితే మేబీ మనకి కట్టప్ప కాన్సెప్ట్ అనేది కెప్టెన్ టాస్క్ కి అంటే మనకి హౌస్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ కెప్టెన్ కంపల్సరీ 1 వీక్ ఉండాలి ఫస్ట్ వీక్ లో అయితే కెప్టెన్ గా మనకి నియమించుకోవచ్చు గానీ సెకండ్ వీక్ లో అయితే కంపల్సరీ ఒకరిని కెప్టెన్ చేసే అవకాశాలు ఉంటుంది సో దాన్ని మనకి ఈ వీక్ ఎండింగ్ లోనే మనకి కంక్లూడ్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ వీక్ ఎండింగ్ లో మనకి ఒక కెప్టెన్ నియమించుకున్నట్లయితే సెకండ్ వీక్ లో వాళ్ళకి నామినేషన్ నుంచి పక్కకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి సో దాని ప్రకారం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ కట్టప్ప కాన్సెప్ట్ అనేది ఏమైనా మనకి కెప్టెన్సీ టాస్క్ కి లింక్ పెడుతున్నారా బిగ్ బాస్ గారు అనేది మాత్రం మనం చూడాలి సో దానికోసం కండక్ట్ చేసిన ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం హయ్యర్ ఓటింగ్ సెక్షన్ వచ్చిన వాళ్ళని ఏమైనా కెప్టెన్ చేసే అవకాశాలు ఉంటాయా అనేది మాత్రం ఒక బిగ్గెస్ట్ డౌట్ అయితే ఉంది మేబీ అలా అయితే మాత్రం మనకి ఆల్మోస్ట్ కట్టప్ప గారిని రివీల్ చేసినట్టే అయింది మరి ఈ కట్టప్ప కాన్సెప్ట్ కెప్టెన్సీ టాస్క్ కి లింక్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం మేబీ డే 3 లో అయినా ఏమైనా కంక్లూడ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది అయితే చూడాలి అండ్ మనకి లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు బట్ ఇంకా మోర్ ఎంటర్టైన్మెంట్ గానీ మోర్ హంగామా గానీ ఉంటుంది అనుకున్నా గానీ చాలా కూల్ గా సైలెంట్ గా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని కంప్లీట్ చేసుకుని పాయింట్స్ ఇవ్వడం జరిగింది అదైతే ఓకే బట్ ఈ రోజు కూడా మనకి డే 2 లో కూడా కళ్యాణి గారు చిన్న వాటికి కూడా చాలా రైజ్ అవడం అయితే మనం గమనిస్తున్నాము డే 1 డే 2 లో అండ్ ఎంటర్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే రోజు గాని ఇలా చూస్తుంటే అయితే ప్రతి ఒక్క పాయింట్ ని కళ్యాణి గారికి దొరికిన ప్రతి ఒక్క పాయింట్ ని హైలైట్ చేయడానికి సంథింగ్ ఒక క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు మేబీ తనకి ఇది ఇంపాక్ట్ అవుతే మాత్రం చాలా డేంజర్ అయింది అండ్ మనకి మోనాల్ గారిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చాలా సెన్సిటివ్ గా ఉన్నారు హౌస్ లో ఇంకా స్ట్రాంగ్ గా తను తొందరగా కోరుకుంటే మాత్రం కంపల్సరీ మోనాల్ గారు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు బట్ చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు నాగార్జున గారు వీకెండ్స్ లలో మేబీ దీని గురించి అయితే మాట్లాడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మోనాల్ గారు కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ ఇస్తే మాత్రం ది బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ గంగవ్వ గారు రియల్ గా డే 1 హైలైట్ అయ్యారు డే 2 లో కూడా ప్రతి ఒక్క దాంట్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ప్రతి ఒక్క దాంట్లో చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్ప్లెనేషన్ భాగిస్తున్నారు ప్రతి ఒక్క టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రియల్ గా హౌస్ లో అయితే కలిసిపోతున్నారు గంగవ్వ గారు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బయట ఆడియన్స్ చాలా మంది సపోర్టింగ్ ఎలా ఉందో ఆ సపోర్టింగ్ కి తగ్గట్టుగానే హౌస్ లో కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గంగవ్వ గారు అయితే అవుతున్నారు రియల్ గా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ నోయల్ గారు రిమైనింగ్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ అయితే మనకి చాలా ఎనర్జెటిక్ గా అయితే ఉన్నారు సో డే 2 అయితే మనకి ఇలా జరిగింది ఇప్పుడు డే 3 లో అయితే మీరు ప్రోమో కట్ చూసే ఉంటారు చాలా బిగ్గెస్ట్ ఫైట్ అయితే జరగబోతుంది మరి దాని కంక్లూజన్ ఎలా ఉండబోతుంది సోయల్ గారు అరియానా గారు వర్సెస్ రిమైనింగ్ 14 మెంబర్ హౌస్ మేట్స్ మధ్య ఎలా ఉండబోతుంది ఎలా కంక్లూడ్ అవబోతుంది వీటన్నిటి గురించి చూడాలనుకుంటే డే 3 అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి సో ఇవాళ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వండి హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ మీ వ్యూస్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇచ్చిన ఎప్పటికమైనా రెస్పాండ్ అవుతూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ ప్లీజ్ షో ఆన్లైన్ కమెంట్స్